మిత్రమ గోమని వాడి మీకు ఒక బిజినెస్ ఐడియాని మాత్రమే అందజేస్తుంది. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీస్, ప్రొడక్షన్ ఖర్చులు ఒక అవగాహనతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక మిషనరీస్, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి అనేది మేము ఇక్కడ ఈ వీడియోలో చెప్పలేం, ఎందుకనగా అది ఒక మార్కెటింగ్ అవుతుంది కనుక. సో ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోగలరు. ఏదైతే అవసరం అవుతుందో వాటిని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఒక్కసారిగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హెల్లో మిత్రమా, వెల్కమ్ టు గోమని వరల్డ్. ఇక ఈరోజు మన టాపిక్ విలేజ్ లో కానీ, సిటీలో కానీ, టౌన్ లో కానీ కాసులు కురిపించే ఒక ట్రెండింగ్ బిజినెస్ ఐడియా గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ ట్రెండింగ్ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియచేయండి. సో తక్కువ పెట్టుబడితో నెలకి 1000 రూపాయలు సంపాదించి పెట్టే బిజినెస్ కాన్సెప్ట్ కార్ అండ్ బైక్ వాషింగ్ బిజినెస్. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినట్లయితే నెలకి 1000 రూపాయలు సంపాదించడం గ్యారంటీ. సో దానికోసం ఎలా స్టార్ట్ చేస్తారు, దీంట్లో ఉండే ప్రాఫిట్ ఏంటి, ఈ బిజినెస్ ని ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ తో స్టార్ట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ దీనికి సంపాదించుకోవాలి అనే విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 10,000 రూపాయలు మాత్రమే. సో 10,000 రూపాయలు ఉన్నట్లయితే అండ్ దీనికి కావాల్సిన మిషన్ అనేది మీకు మార్కెట్ లో అవైలబుల్ లో ఉంది. సో అండ్ ఈ మిషన్ ధర 9,500 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు మీకు మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. సో ఈ మిషన్ ని తెచ్చుకుని హ్యాపీగా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది స్టార్ట్ చేయాలి అంటే మీ ఏరియాలో మీకు ఒక ఓపెన్ స్పేస్ కావాల్సి ఉంటుంది, అండ్ లేదా అండ్ మీకు సరిపడేంత స్పేస్ ఉన్నా కూడా దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిషన్ అనేది మీకు చాలా చాలా తక్కువ స్పేస్ ని కేటాయించడం జరుగుతుంది అన్నమాట. బట్ ఈ మిషన్ స్పెషాలిటీ రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే 30 ఫీట్ పైప్ కూడా అవైలబుల్ లో దక్కుతుంది. సో దీనికి ఒక గన్ కూడా స్పెషల్ గా దక్కుతుంది అన్నమాట. ఈ గన్తో అండ్ మీరు వాటర్ ప్రెజర్ ని పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు, అండ్ హ్యాపీగా మీ ఏరియాలో వచ్చే బైక్స్ అండ్ కార్స్ ని వాష్ చేసి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఎక్స్ట్రా పైప్ మీకు 50 ఫీట్ లో కూడా అవైలబుల్ లో దక్కుతుంది. 30 ఫీట్ పైప్ మీకు 9,500 రూపీస్ కి, అండ్ 50 ఫీట్ పైప్ మీకు మిషన్ తో కలిపి అండ్ 10,000 రూపీస్ కి మీకు అవైలబుల్ లో దక్కుతుంది. ఇక దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ మీకు అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఒకటి 9,500 రూపీస్ మిషన్ అండ్ నెక్స్ట్ 18,000 మిషన్ అవైలబుల్ లో ఉన్నాయి. రెండింటి ఫంక్షన్ సేమ్ గా ఉంటుంది. 9,500 రూపీస్ రిలేటెడ్ మిషన్ చూసుకున్నట్లయితే మీకు యావరేజ్ గా యూజ్ అవుతుంది అనమాట. అంటే మీ ఏరియాలో మీరు కార్, బైక్స్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక 18,000 మిషన్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే మల్టీపర్పస్ గా మీరు నాన్ స్టాప్ గా ఎంత కావాలంటే అంత మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక దీని రిలేటెడ్ గా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఇక ఈ బిజినెస్ రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా మీ ఏరియాలో అండ్ మీ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఏరియాలో మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక దీన్ని స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సింది మిషన్ అండ్ ఓపెన్ ల్యాండ్ అండ్ దాంతోపాటు మీ ఏరియాలో ఉండే వాటర్ ఫెసిలిటీ. సో వాటర్ ఫెసిలిటీ మీకు కరెక్ట్ గా ఉన్నట్లయితే ఈ బిజినెస్ మీకు కాసులు కురిపించడం ఖాయం. సో ఇక ఈ బిజినెస్ రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే చాలా ఏరియాస్ లో అండ్ కార్ అండ్ బైక్ వాషింగ్ రిలేటెడ్ గా చాలా చాలా డిమాండ్ ఉందన్నమాట. సో మీరు కార్ అండ్ బైక్ వాషింగ్ రిలేటెడ్ గా మీ ఏరియాలో దీన్ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉండే ప్రాఫిట్ గురించి కాస్త మాట్లాడుకుందాం. సో ప్రాఫిట్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కి మీరు చూసుకున్నట్లయితే 100 రూపీస్ ఈజీగా చార్జ్ చేయవచ్చు. బైక్ కి 50 రూపీస్ వాషింగ్ రిలేటెడ్ గా ఈజీగా చార్జ్ చేయవచ్చు. సో ఈ ప్రైజెస్ రిలేటెడ్ గా మీకు డైలీ అండ్ ఒక 10 కార్స్ ని మీరు డైలీ వాష్ చేసినట్లయితే 1000 రూపాయలు అండ్ ఒక 10 బైక్స్ ని మీరు డైలీ వాష్ చేసినట్లయితే ఒక 500 రూపీస్ మీకు రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ గా మీరు ఎవ్రీడే ఒక 1500 రూపీస్ గ్రాప్ చేయవచ్చు. దీంట్లో మీ పవర్ బిల్ అండ్ తర్వాత లేబర్ రిలేటెడ్ గా తీసేసుకున్నా కూడా ప్యూర్ ప్రాఫిట్ ఒక 1000 రూపీస్ మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు అనమాట ఎవ్రీడే. సో ఇక దీన్ని కాస్త క్రియేటివ్ గా ఆలోచించి డిఫరెంట్ మెథడ్స్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మిషన్ అనేది మీకు డిఫరెంట్ వేస్ లలో యూజ్ అవుతుంది. సో మీ ఏరియాలో ఎక్కడైనా డైరీ ఫార్మ్స్ ఉన్నట్లయితే అండ్ లేదా గోశాలలు, పశుశాలలు ఉన్నట్లయితే క్లీన్ చేయడానికి ఈ మిషన్స్ ని మీరు యూటిలైజ్ చేయవచ్చు అనమాట. సో ఎలా కావాలంటే అలా మీరు మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక దాంతోపాటు రైతుల దగ్గర ఉండే ట్రాక్టర్స్ అండ్ దాంతోపాటు పశువులు అండ్ దాంతోపాటు ఆ పశుశాలల్ని కూడా క్లీన్ చేయడానికి దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. దానికంటే ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ని మీరు పెట్టుకుని అక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ యూజ్ చేయడం ద్వారా మీకు వాటర్ సేవ్ అవుతుంది అండ్ లేబర్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు టైం ని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా దీని నుంచి మార్కెటింగ్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్స్ పరంగా చూసుకున్నట్లయితే మంచి హెవీ మచ్ ప్రాఫిట్స్ దీంట్లో అవైలబుల్ లో ఉంటాయన్నమాట. ఎవ్రీథింగ్ మీకు చాలా సూపర్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇక 1 ఇయర్ వారంటీతో మీకు రావడం జరుగుతుంది అనమాట. 9,500 రూపీస్ కి డైరెక్ట్ గా మీ ఇంటికి రావడం జరుగుతుంది ప్రొడక్ట్ అనేది. సో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, దానికి కావాల్సిన డీటెయిల్స్ మా వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక దీని రిలేటెడ్ గా మనం చూసుకున్నట్లయితే మంచి మార్జిన్స్ క్రాప్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ని కాస్త అప్డేట్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లో ఇన్వెస్ట్మెంట్ తో అండ్ మీరు ఒక వాషింగ్ సెంటర్ ని స్టార్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది
మంచి ప్రాఫిట్తో ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. ఇక ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఈ మిషన్ గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మెయిల్ చేయగలరు. బట్ ఈ బిజినెస్ అనేది చాలా హై మచ్ డిమాండ్ ఉన్న బిజినెస్ అనమాట. సో విలేజ్, టౌన్, సిటీతో పని లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ మీ ఏరియాలో మీ కాలనీలో రిక్వైర్మెంట్ ఉంటే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఎక్కువ మార్కెటింగ్ రావాలి అనుకుంటే మీ ఏరియాలో ఉండే బైక్ సెంటర్స్ అండ్ దాంతోపాటు గోశాలలు, పశుశాలని కాంటాక్ట్ అయ్యి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కాంట్రాక్ట్స్ తీసుకొని అండ్ అక్కడి నుంచి వచ్చే మార్కెటింగ్ని మీ వైపు టర్న్ చేసుకొని హై మచ్ ప్రాఫిట్ని గ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి, ఆలోచించి బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.